अदि पूर्ति जन्मत वच्चिन हक्कुगा भाविस्तू ఒక రాచరికం నాటి ఒక రాజు అపరిమితమైన అధికారాల నుండి ఒక రాజులో పాలెగాళ్ళలో అప్పుడు కదా నిర్ణయించినట్టుగా తీర్పులు ఇస్తూ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం ఆక్షేపణీయం సహించడానికి వీల్లేని విషయం ఏ ఎన్నికల కమిషన్ అయినా ఒక రెఫరీ లాంటి వ్యవస్థ మన మామూలుగా చిన్న స్థాయి సహకార ఎన్నికల్లో అయినా ఆ చట్టాలకు లోబడి జరుపుకునే చిన్న గ్రూపు ఎన్నికలైనా ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయడానికి పెట్టుకున్న బైలాస్ ప్రకారం సరిగా జరుగుతున్నాయో లేదో చూడడానికి ఆ కొద్ది కాలానికి ఒక నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనుకునే వ్యక్తికి అధికారం అప్పచెప్తారు రిటర్నింగ్ ఆఫీసర్గా చిన్న ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు జరుగుతుంటాయి యూనియన్ల ఎన్నికల్లో కూడా జరుగుతుంటాయి మీ జర్నలిస్ట్ యూనియన్ కూడా జరుగుతుంటాయి సహకార సంఘాల్లో జరుగుతుంటాయి అదే ప్రజాస్వామ్యంలో జనరల్ ఎన్నికలకు కానీ అలాగే స్టేట్కు సంబంధించిన స్థానిక ఎన్నికలకు కూడా సేమ్ అలాంటి అధికారాలతోనే ఒక వ్యవస్థ క్రియేట్ అయింది అది కూడా ఓవర్ ది పీరియడ్ మార్పులు తీసుకుంటూ వచ్చింది టెక్నాలజీ వచ్చే కొద్దీ దానికి తగినట్టు మార్పులు తీసుకుంటూ వచ్చింది ఇవన్నీ ఎన్ని జరిగినా ఆ స్థానంలో ఉన్న వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోరు అవతల పక్షాలు ఆవేశంగా బరిలో దిగి పోట్లాడుకుంటున్న పక్షాలు ఖచ్చితంగా కొంచెం ఆవేశాలకు లోనైనా ఆ వ్యవస్థ మాత్రం సంయమనంతో వ్యవహరిస్తూ అదే సమయంలో ఎన్నికలకు సంబంధించినంతవరకు ఏ చిన్న జరిగినా ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా ఎవ్వరూ ప్రశ్నించరు ప్రశ్నించలేరు కూడా మీరు గమనిస్తే సెషన్ ఆయన అప్పటిలో ఫస్ట్ ట్రెండ్ సెట్టర్ లాగా వచ్చినప్పుడు ఓ మూసను బ్రేక్ చేసి ఆయన ఎలాంటి ఆదేశాలు ఇచ్చి ముందు రాజకీయ నాయకులు తట్టుకోలేకపోయినా సహించలేకపోయినా ఆ మొత్తం ఆయన వ్యవహరించిన తీరు కూడా ఒక పరిధికి లోబడి ఉంది తప్ప ఆ పరిధి దాటి తన ఒపీనియన్స్ తెచ్చి వ్యక్తిగతమైన ఒపీనియన్స్ తెచ్చి దుబారాగా నోరు బారేసుకుని లేదా స్వీపింగ్ కామెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్ వీళ్ళెవరో ఇప్పుడు రకరకాల మీడియాల్లోనో సోషల్ మీడియాలో కూడా వ్యక్తిగతంగా చాలా మంది పెడుతూ కూడా వాళ్ళకి తోచినవి రాస్తారు అలాంటి అభిప్రాయాలన్నీ తెచ్చి క్రోడీకరించి ఇది నా హక్కు అనేది ఇంతవరకు ఎవరూ చేయలే అంత దూరం కూడా అక్కర్లే మన కళ్ళ ముందే గత ఎన్నికలు జనరల్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఈయన అసహనానికి తిమ్మగడ్డ రమేష్ గారి అసహనానికి ఆగ్రహానికి కోపానికి గురైన గోపాలకృష్ణ ద్వివేది గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధిగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇప్పుడే రంకెలేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అసలు మనిషి అంతా ఊగిపోతూ మాట్లాడుతున్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంతకంటే ఇంటిమిడియేటింగ్ అంటే అవతల వాళ్లను భయపెట్టే చర్య అంటూ ఉండదు ఆల్ పవర్ఫుల్ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ స్టేట్ హెడ్గా ఉండి నేరుగా ఆయన రూమ్లోకి వెళ్ళి ఆయన్ను దబాయించి ఎవరు ఏజెంట్గా పనిచేయాలనుకుంటున్నారని హుంకరించి ఇంత చేసినప్పుడు కూడా ఆ వీడియోల్లో చూస్తే ద్వివేది గారు ప్రశాంతంగా ఈయన చెప్పాలనుకుంది విన్నారు తప్ప ఎక్కడ ఆయన చేసినవన్నీ భరించారు తప్ప నా భద్రత ఏమైందో నా ప్రాణాలకు ముప్పు వచ్చింది నన్ను ఏదో చేయడానికి వచ్చాడు నిజంగా ఆయనైతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల ఎందుకంటే నేరుగా రూమ్లోకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండాలి ఆయనేమో అమ్మా చేయలేదు బహుశా అది ఆయన విజ్ఞత ఆయన సంస్కారం మెయిన్ ఇష్యూ ఎన్నికలు కాబట్టి దాని నుంచి డీవియేషన్కు గురి చేసే పక్కదారి పట్టించే ఎలాంటివైనా సరే తీసుకోకూడదు వాళ్ళ ఆవేశాల్లో వాళ్ళు ఉంటారు అవన్నీ డిస్కౌంట్ ఇచ్చి ఆఖరికి విషయం ఏదో చూడాలనుకునే సంస్కారం విజ్ఞత
మెచ్యూరిటీ అనేది ఎలక్షన్ కమిషన్ స్థాయిలో ఉండే వాళ్ళకు ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ఎలక్షన్ కమిషనర్ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి తాను ఫక్తు మరి ఆయన ఐఏఎస్ ఎటయ్యారో తెలియదు అంతకాలం సర్వీసులు ఎట్లున్నారో తెలియదు కానీ మార్చి 15 2019 రోజు బట్టలు ఇప్పేసిన వ్యక్తి అక్కడి నుంచి విశృంఖలంగా రోజు రోజుకు ఇంకో రకంగా జుగుప్సాకరంగా తన మీద తనకు కంట్రోల్ లేని వ్యక్తిగా నేను ఎలక్షన్ కమిషనర్గా అన్నట్లయన్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిగా అంటున్నాం ఆయన ఆ రోజు నుంచి వ్యవహరిస్తున్న తీరు అసలు అక్కడ ఇక్కడ పోలిస్తే అసలు ఎక్కకు ఎక్కడ నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా కనపడుతుంది ఇంత ఎలక్షన్ కమిషనర్ ఎవరో పొలిటికల్ పార్టీలు ఏదైనా నిజంగా ఎక్కడ రెచ్చగొట్టినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఇంతవరకు అనవసరంగా నోరు తూలి ఏదో ఒక మాట నాయకులుగా కానీ పార్టీగా కానీ మేము ఎప్పుడు మాట్లాడాలా ఎందుకు అంతకుముందు వారం రోజుల్లో ఆయన అప్పుడు ఆదేశాలు ఇచ్చారు ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత 13-15 తేదీ వరకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు ఫాలో అవుతున్నాం ఎక్కడ ఎన్నికల కమిషన్ ఆ రోజు టీడీపీ వాళ్ళు తిట్టారేమో కానీ ఎన్ని వైఎస్ఆర్సీపీ ఎప్పుడండి ఇప్పుడు కాదు గత ఎన్నికల్లో అంతకుముందు బై ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఎన్నికల కమిషనర్లకు వెళ్ళి మా విజ్ఞప్తులు చేసుకున్నాం వాళ్ళు వీళ్ళు ఒక డ్రామా టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా వాళ్ళు ఎప్పటికప్పుడు లేనివి పోనివి అది ఒక మెకానిజం ఇప్పుడు కూడా మెకానిజం వాళ్ళది యాక్టివేట్ అయినట్టుంది ఇంకా దాని దారిని అది పోతుంటుంది ఎక్కడ ప్రపంచంలో లేని కంప్లైంట్లు అన్నీ వేసి పేడా పేడా వాయించిన అన్నీ నిబ్బరంగా తట్టుకున్నాం ఎందుకంటే అల్టిమేట్ ప్రజలకు తెలుసు అనేది ఎక్కడ గీత దాటలేదు ఈరోజు కూడా దాటట్లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దాటారు గీత కాదు మొత్తం అన్నీ దాటేసి హద్దులు దాటి ఆఖరకు ఒక ఎడ్యుకేటెడ్ సంస్కారం ఉండాలి వ్యక్తిగా పదవులు పక్కకు తీసినా కూడా ఆ దీంట్లో కూడా ఆకోవలే కూడా రాను సంస్కారహీనుని అని కూడా రుజువు చేసుకున్నారు సాటి ఐఏఎస్ అధికారుల సర్వీసులో ఉన్న వాళ్ళను బూతులు దూషించడం ద్వారా మార్చి 15వ తేదీ ఆయన పెట్టిన మీరు గమనిస్తే ఆ రోజు పెట్టిన ఆయన విడుదల చేసి ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంలో కూడా ఎక్కడా హింస కానీ లేదా ఎందుకు వాయిదా వేసిన దాంట్లో వేరే కారణాలు చూపలేదు ఒక్క కోవిడ్ చూపాడు కోవిడ్ వల్ల ఇట్లా ఉంది అనుకుంటున్నాము ఆరు వారాలు ఏదో వాయిదా వేస్తున్నాం మళ్ళీ కొంత ఇది కాగానే జరుపుతాము అంతవరకు మామూలు ఫండ్స్ ఫంక్షన్స్ ఇవి మన ఫండ్స్కి ఏం ప్రాబ్లం లేకుండా చూస్తాము ఆరు వారాలు కోడ్ ఉంటుందన్నారు సరే తర్వాత జారేం చేసి దాన్ని తీసేయించుకోగలిగాం అక్కడే ఆయన వికృతానందం కనిపిస్తుంది తన పరిధి ఉంది కదా అని ఎక్స్టెండ్ చేసి వాయిదా వేసిన రోజులు మోడల్ కోడ్ ఉంటుంది అప్లై అవుతుందని చెప్పడంలోనే అభివృద్ధికి అన్నిటికీ ఎట్లా డంబడుతున్నాడు ఆ రోజు ట్రై చేసిన విషయం అప్పుడే బయటపడుతుంది ఆ రోజు మార్చి 15న లేని కారణాలు మీరు గమనిస్తే మార్చి 18వ తేదీ మళ్ళీ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి రాసిన లెటర్ నుంచి ఇంక మొదలైంది ఆయన ఆ లెటర్లో రాయడంలో బహుశా దేశ చరిత్రలో ఎవరూ రాసిండరు కోర్టుల దగ్గరికి పోయినా నిజంగా వాళ్ళ దృష్టిలో కూడా అంత లోతుకు పోయి చూడడం కుదురుతుందో లేదో ఈయన గురించి మొత్తం అంత వాళ్ళ చూడగలుగుతున్నారో లేదో తెలియట్లేదు కానీ అంత అవకాశం కూడా రాకపోవచ్చు కానీ ఎవరు చూసినా కూడా క్లియర్గా కనపడేది ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్ లోపల అజెండా కాదు ఆయన ఓపెన్ అజెండానే పెట్టుకొని చంద్రబాబు గారి తరఫున ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తేటట్టు ఆ రోజు పచ్చిగా 15వ తేదీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఘోరంగా షాక్లాగా ఇచ్చి ఎంటైర్ ఎలక్టరేట్కు స్టేట్కు ప్రాసెస్ మిడ్వేలో ఉండి కంప్లీట్గా వచ్చిన దాంట్లో తానే ఎన్నికల వాయిదాకు స్థానిక సంస్థల ఫంక్షనింగ్కు తానే గండి కొట్టిన వ్యక్తి ఇంకా ఆ తర్వాత 18 రాసిన లెటర్లో తన వికృత రూపము మొత్తంగా చూపించారు ఏమని ఒక పొలిటికల్ పార్టీ రూలింగ్ పార్టీ గుండాలనే మాటలు వాడాడు ఫ్యాక్షనిస్ట్ చరిత్ర ఉన్న అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులని అన్నారు వాళ్ల నుంచి తన ప్రాణాలకు భద్రత భంగం కలిగే అవకాశం ఉందన్నారు ప్రమాదం ఉందన్నారు తనకు తన కుటుంబానికి ఇంకా మీరు అవి చూస్తూ పోతే ఎన్నికల్లో హింస విపరీతంగా జరిగిందన్నారు
ఏకగ్రీవాల అతములందు లేనని ఏకగ్రీవాలు ఎందుకు జరిగినాయని టేబుల్ కూడా వేసి క్వశ్చన్ చేశారు అదే పెద్ద మనిషి హింసను ప్రస్తావించినవాడు ఏకగ్రీవాలకు లెక్కలు పెట్టినోడు